ప్రైజ్ ది లార్డ్ ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనములు చేస్తున్నాను. ఈరోజు మనం అడిగితే ఇచ్చే దేవుడి గురించి నేర్చుకుందాం. అడిగితే కనుక ఆయన ఏదైనా ఇస్తాడు. మనం అడగాలి కానీ ఆయన అడిగితే ఏదైనా ఇస్తాడు. మనం చూద్దాం, మనం ఆయనకి ఇష్టమే. ఆయన అడిగినప్పుడు ఆయన భూమిని దిగంతం వరకు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఆయనకు ఇష్టలై అడిగినప్పుడు ఆయన భూమిని దిగంతం వరకు సొత్తుగా నీకు ఇస్తాడు. చూద్దాం రెండవ కీర్తన ఎనిమిదో వాక్యం. విశ్వాసంతో నమ్మి ప్రార్థనలో అడిగిన ప్రతిదీ ఆయన ఇస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉంటామో దాన్ని ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంటున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వాక్యం. మూడవదిగా అడుగు ప్రతి వాడికి ఇస్తూ ఉంటాడు. అడిగిన ప్రతి వాడికి ఎటువంటి భేదం లేదు. అడిగిన ప్రతి వాడికి ఆయన ఇస్తూ ఉంటాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 10వ వాక్యం. నాలుగవదిగా నీవు అడిగితే పరిశుద్ధాత్మను కూడా ఆయన ఇస్తాడు. నీవు అడిగితే కనుక ఆయన పరిశుద్ధాత్మను కూడా ఇస్తూ ఉంటాడు. ఈ భూలోకంలో అతి ఖరీదైనది ఏమైనా ఉందండి, కనుక పరిశుద్ధాత్మ పొందుకోవడం మాత్రమే. హల్లెలూయా. ఐదవదిగా మనం ఆయనను అడిగితే కనుక జీవజలములను సైతం కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. మనం అడిగితే కనుక జీవజలములను కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వాక్యం. ఆరోదిగా మనం దేవునిలో నిలిచి అడిగితే కనుక మనకిష్టమైనవన్నీ కూడా ఆయన ఇచ్చేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. ఏడవదిగా మనం తండ్రి పేరిట ఏమడిగినానో ఆయన ఇస్తూ ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం. ఎనిమిదవదిగా మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి నేను మీకు ఇస్తాను అంటున్నాడు. అది మీకు దొరుకుతుంది అంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వాక్యం. తొమ్మిదవదిగా మనం అడిగిన దానికంటే కూడా అత్యధికంగా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. అడిగిన దానికంటే శ్రేష్టమైనవి ఆయన ఇస్తూ ఉంటాడు. ఉదాహరణకి హన్న ఒక్కగానొక్క కొడుకుని అడిగితే కనుక ఆయన 6గురిని ఇచ్చాడు అనమాట. మనం అడిగిన దానికంటే ఆయన అధికంగానే ఇస్తూ ఉంటాడు. ఇక 10వదిగా మనం ఏం అడిగినాను కూడా మంచి ఉద్దేశంతో అడగాలి. మనం ఏం అడిగినా కూడా మంచి ఉద్దేశంతో అడిగినప్పుడు ఆయన ఇస్తూ ఉంటాడు. దురుద్దేశంతో అడిగినటువంటి ఏది కూడా ఆయన ఇవ్వడు. మనం చూద్దాం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. మీరు దురుద్దేశంతో అడిగితే కనుక మీకేమీ కూడా దొరకదు. కాబట్టి మన మంచి ఉద్దేశంతో ఆయన అడిగితే కనుక ఆయన మనకు ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు విధంగా మనం ప్రార్థించి మంచి వ్యక్తిగా ఉండి దేవుణ్ణి అడిగి పొందుకునే వాళ్ళకి ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. అటు ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.